హరితహారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే గూడు మహిపాల్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు 7వ విడత హరితహార ప్రోగ్రాము పల్లె ప్రగతి ప్రోగ్రాము 2వ రోజు బొల్లారం మున్సిపల్ పరిధిలో చెట్లు నాటే కార్యక్రమానికి మన అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కౌన్సిలర్ చైర్మన్ గారు మిగతా ప్రజా ప్రతినిధులు మహిళలు యువకులు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ 7వ విడత ప్రోగ్రామ్ని హరితహార ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 7 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రతి సంవత్సరము దానికి బడ్జెట్ కేటాయిస్తూ హరితహారానికి అధికారులను ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఈ హరితహార ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడంలో తెలంగాణ మొదటి వరుసలో ఉందని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మేము గతంలో గిటా 30-35 సంవత్సరాల సత రాజకీయాలలో ఉన్నాం. ఇంత శ్రద్ధగా గ్రామాలు కానీ పట్టణాలు కానీ ప్రతి వార్డు కానీ ఎప్పటికప్పుడు ఆలోచన చేసి అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా రివ్యూ చేసి ఏమేమి సమస్యలను సేకరించి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ పోతున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఆదేశాలను తప్పకుండా ప్రతి గ్రామము ప్రతి పట్టణము ప్రతి మున్సిపాలిటీ ప్రతి గ్రేటర్ హైదరాబాద్ లోపల గిట ప్రతి ఒక్కరూ ఈ 10 డేస్ ప్రోగ్రామ్ను పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు.